బిజినెస్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి మా దగ్గర మిషనరీ అయితే ఉంది, మీకు ఎలాంటి అవగాహన ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటారు, మీకు ఇంకా అవగాహన ఉండదు కదా. అదే మా దగ్గరకు వచ్చారనుకో, మీ బడ్జెట్ను బట్టి అనేది మా దగ్గర మిషనరీ మేమే ప్రొవైడ్ చేస్తాం, దానికి కావాల్సిన ముడి సరుకు మా దగ్గర ఉంది. మీరు తయారు చేసిన మెంబర్ని మీటి దగ్గరకు వచ్చి మా డీలర్ వాళ్ళే వచ్చి దానికి మీకు అమౌంట్ ఇచ్చి దాని రకంగా మళ్ళీ రా మెటీరియల్ ఇచ్చి మీ దగ్గర నుంచి మా వాళ్ళని తీసుకుంటారు. మీరు ఇంట్లో ఉంటేనే చేసుకోవచ్చు. అలాగే మన ఆంధ్ర సారీ మనకు ఏపీలో ఉండే 26 జిల్లాలకు కానీ, తెలంగాణలో ఉండే 33 జిల్లాలకు కానీ ప్రతి జిల్లాలో ఇద్దరు డీలర్లు ఉంటారు. మీకు ఏ జిల్లాకు సంబంధించిన డీలర్ నెంబర్ కావాలన్నా మాకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మా వెబ్సైట్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, మాకు ప్రకృతికి ఒక యాప్ ఉంది. మీరు ఇంట్లో గ్రాసరీ కావాలన్నా కూడా మా కంపెనీలో ఆన్లైన్ మీరు ఆర్డర్ పెడతారు కదా, ఆర్డర్ పెట్టినప్పుడు మీటికి హోమ్ డెలివరీ అవుతుంది. ఇప్పుడు మా దగ్గర దొరికే సరుకులు ఎంఆర్పి రేట్ నుండి కూడా తక్కువ దొరుకుతాయి. అది ఎలా దొరుకుతాయండి, మా దగ్గర 150 ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు. మేము తీసుకున్న మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి మేము ఆన్లైన్లో మాకు మా ప్రకృతి యాప్ తరపు నుంచి సేల్ అవుతుంది. మేము విలేజ్ వాళ్ళని ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నాం, మా ఫ్రాంచైజీ తరపు నుంచి కూడా అతి తక్కువ ధరకే దొరుకుతున్నాయి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏపీఎంసీ యజమానికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం మా కల్పించిన సిపిఓ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన ఏపీఎంసీ అసెంబ్లీలు కూడా మా ధన్యవాదాలు. మా కంపెనీ ప్రకృతి ఎంటర్ప్రైజెస్. గత 8 సంవత్సరాలుగా మా కంపెనీ ఇదే ఫీల్డ్లో ఉంది. మా కంపెనీ ఏజెండా వచ్చి నిరుద్యోగులకి, హౌస్ వైఫ్లకి, ఎవరికైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తుంది. మా దగ్గర 150 రకాల మిషన్లు మీరు 10,000 కానీ 50 లక్షల వరకు ఎంతవరకైనా చేసుకోవచ్చు. మీరు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి మీకైతే అవకాశం ఉండదు. మేమైతే పూర్తి అవగాహనతో మీకు ట్రైనింగ్ ఇచ్చి మరి 10,000 నుంచి మీరు 50 లక్షల వరకు ఏ బిజినెస్ చేయాలనుకునే అనుకున్నా కూడా మేము పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి మీ ఇంటి వద్దకే మిషనరీ ఇచ్చి ముడి సరుకు ఇచ్చి దాన్ని మీరు చేసిన తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నుంచే మళ్ళీ మా కంపెనీ తీసుకుంటుంది. ఇలా తీసుకొని ఇది సైక్లింగ్ జరుగుతుంది. ఎలా పోతుంది, మీరు చేసింది మీకు ముడి సరుకు ఇస్తుంది, మళ్ళీ మీ దగ్గర రెడీ చేసింది మేము తీసుకొని మీ అకౌంట్లోకి మేము డబ్బులు జమ చేస్తాము. ఇలా మాకు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే 26 జిల్లాలకు, తెలంగాణలో ఉండే 33 జిల్లాల్లోనూ మా డీలర్లు ఉంటారు. నెంబర్ 1 డీలర్ వచ్చి మీకు మిషనరీ ముడి సరుకు ఇస్తారు. డీలర్ 2 వచ్చి మీ దగ్గర రెడీ అయిన ఫైనల్ ప్రోడక్ట్ని ఆయన తీసుకువెళ్తారు. ఇలా మాది సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర తీసుకున్నది మాకు ఆఫ్లైన్ వచ్చి విలేజ్ మార్కెట్ ఫ్రాంచైజ్ ఇస్తున్నాం. మేము ఫ్రాంచైజ్ వచ్చి 4 లక్షలు, 7.5 లక్షల, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విలేజ్ మార్కెట్ పెట్టాలనుకున్నా కూడా మీ ఏరియాలో మీరు రూమ్ చూసుకుంటే రూమ్ అడ్వాన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దానికి ఎలక్ట్రిసిటీ బిల్లు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ర్యాక్స్ మేమే సెట్ చేస్తాం. కావాల్సిన గ్రోసరీ అన్నీ మేమే చేస్తాము. మీరు చేయవలసింది ఎలా వద్దు సేల్స్ జరిగిన దానికి మాకు అకౌంట్స్ చూపిన వరకు దానికి మీకు శాలరీ బేస్ ఉంది, కమిషన్ బేస్ ఉంది. ఇలా మాది మీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర అయింది, ఈ విలేజ్ మార్కెట్ అనుకుంటాం. అలాగే మా ప్రకృతి యాప్ ఉంది, ఫ్లిప్కార్ట్ లాగే యాప్ కూడా ఉంది. మీరు కావాల్సిందే మిషనరీ అయినా కానీ, రామీడల్ అయినా కానీ, గ్రోసరీ అయినా కానీ ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంటి వద్దకే డెలివరీ ఇస్తారు. మా ప్రకృతి ఎజెండా వచ్చి జై కిసాన్ జై జవాన్, రైతు బాగుంటే దేశం బాగుంటుందని మా కంపెనీ ఉద్దేశం. అందువల్ల రైతుల దగ్గర నుంచి రైతుకి ధనానికి ఈ మద్దతు ఉండకూడదని చెప్పి ఎవరైతే రైతు ఉన్నారో రైతు దగ్గర ఏ సరుకు నాణ్యమైన సరుకుని కూడా మా కంపెనీ కొట్టుద్ది. ఆయన దళారీ వ్యవస్థ లేకుండా ఆయన 5 రూపాయలకు అమ్ముకున్నా కూడా మేము 10 రూపాయలకు రైతుల నుంచి తీసుకుంటాం. అలాగే అందువల్ల ప్రతి ఒక్క వస్తువు కూడా మా దగ్గర తక్కువే దొరుకుతుంది. మేము ప్రతి మండలానికి కూడా ఒక డీలర్ని ప్రొవైడ్ చేస్తున్నాం. మా నెంబర్లన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి, యూట్యూబ్లో దొరుకుతాయి. మీరు ఎక్కడ కావాలన్నా చూసుకోవచ్చు. ప్రతి మండలం డీలర్ దగ్గరికి వెళ్ళినా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అతను మీకు మా కంపెనీ గురించి చెప్తారు. మీకు కావాల్సిన మిషనరీ ఏదైనా కావాలన్నా కూడా
మీకు చూపిస్తాడు, మీకు వేరుగా చెప్తాడు. మీరు విషయాన్ని తీసుకున్న తర్వాత దాని గురించి అవగాహన కూడా మా కంపెనీ వాళ్ళే వచ్చి చెప్తారు. నేను అన్నమయ్య డిస్ట్రిబ్యూట్ డీలర్. నేను ఈయన మా కంపెనీ సిఇఓ రామప్రసాద్ గారు. నేను గత 8 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరాన్ని నడిపిస్తున్నారని. మా కంపెనీకి ఫౌండేషన్ కూడా ఉంది, ప్రకృతి ఫౌండేషన్. మీ స్కూల్లో కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే ఎవరికైనా నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా మా కంపెనీ తరపు నుంచి సహాయం అనేది జరుగుతుంది. నేను ఈ కంపెనీలో నేను ఒక పార్ట్ ఆఫ్ మెంబర్ అయినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ కంపెనీ గత 7 నెలలుగా ఈ కంపెనీని అభివృద్ధి చేస్తూ వచ్చాను. ఈ కంపెనీ మీద పూర్తి నమ్మకం వచ్చింది కాబట్టి నేను కూడా ఈ కంపెనీలో డీలర్గా జాయిన్ అయ్యాను. ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఏపీటీసీ యజమానికి మా సీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు మా వన్ ఆఫ్ ది కంపెనీల మెంబర్ అయినా కిరణ్గా మాట్లాడతారు. డిస్ట్రిక్ట్ మొత్తం డీలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. దీంతో పాటు మెయిన్ యాక్చువల్గా ఏంటంటే కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఒక 6 నెలలు అబ్జర్వ్ చేసి నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. నా ప్రీవియస్ బిజినెస్ చాలా ఉందంటే ఏదేదో చేసాం. లాస్ట్కి ఎంతోమంది ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది ఏంటంటే ఎక్కడెక్కడో చేసి ఏదేదో చేసి లాస్ట్కి లాస్ట్ స్కోప్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ చాలా బాగుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి 7 మంత్స్ అయినా కానీ నేను చూసిన తర్వాత ఒక 400 to 500 ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేసి లైక్ డీలర్స్గా కావచ్చు, మండల్ లెవెల్ డీలర్స్గా కావచ్చు, మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, ఆఫీస్ స్టాఫ్ కావచ్చు. సో ఇది ఆల్మోస్ట్ బై ఎండ్ ఆఫ్ 24-25 ప్లాన్లో ఆల్మోస్ట్ ఇట్స్ గోయింగ్ టు బి రీచ్ అరౌండ్ 80,000 ఎంప్లాయీస్ లైక్ డీలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అక్రాస్ ఇండియా. సో ఇదేంటంటే మెయిన్ నేను ఎజెండా చాలా బిగ్ ఎజెండాగా ఉంది. సో నేను ఒక 6 మంత్స్ చూసి అబ్జర్వ్ చేసి ఎందుకంటే ఎక్కడెక్కడ ఏదో చేసాం మళ్ళీ ఇంకో రిస్క్ అనేది ఉండకూడదు. సో అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంట్రెస్టెడ్గా వచ్చిన వీళ్ళు కూడా అందులో ఏంటంటే వీళ్ళు కూడా డైరెక్ట్గా బిజినెస్ స్టార్ట్ చేసినారు. ఆల్మోస్ట్ ఉన్న పార్ట్నర్స్ అందులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రొఫెషన్ కూడా వదిలేసి వాళ్ళు ఒక దీంతో ఒక ఎయిమ్తో లైక్ ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వచ్చారు. సో మనం కూడా ఎందుకు ముందుకెళ్ళగలని నేను స్టార్ట్ చేశానండి. జనార్దన్ గారు చెప్పినట్టు ఇంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ వస్తున్నారు, ఇంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ వస్తున్నారు ప్రొడక్ట్స్ ఎలా సేల్ ఎలా అనుకోవచ్చు. కానీ ఈ డీలర్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానలే కాదండి, విలేజ్ మోడ్ కాన్సెప్ట్ కూడా ఉందండి. విలేజ్ మోడ్స్ తీసుకొస్తున్నదే నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ ఇంకా పెంచుకుంటూ పోవడం. ఇప్పుడేంటంటే ఇప్పుడు ఒక 10 మందికి ఇచ్చేస్తాం, 10 మంది తయారు చేసేస్తారు. మనం దాని మార్కెట్లోకి ఎలా ఎక్స్పెండ్ అవ్వాలి? ఇప్పుడు బయట ఆర్డర్స్ ఉన్నాయని చెప్పినట్టు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయని చేస్తున్నారు, కానీ నెంబర్ ఆఫ్ వాల్యూమ్ కూడా పెరగాలి కదా. సో దానికి ఎగ్జాంపుల్ కానీ దానికి లైక్ సొల్యూషనే విలేజ్ మోడ్స్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి మండల్ ప్రతి గ్రామంలో లైక్ ఒక సూపర్ మార్కెట్ మినీ సూపర్ మార్కెట్ అయినా పెట్టగలే చెప్పేసి ఉన్న ప్రతి గ్రామంలోనూ ఫ్యూచర్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ కంపెనీ మార్క్ అనేది ఉంటుందండి. ఇది విత్ఇన్ 6 మంత్సా 1 ఇయర్ అనేది ఇంకా మన కష్టం. మేబీ వచ్చిన వాళ్ళ నమ్మకం ఉంది. ఊళ్ళలో లైట్లు ఆగి వెళ్తున్నాయండి. ఆ లైట్ వేసింది, దాని బాక్స్ వేసింది, ఆ ప్రాజెక్ట్ మెయింటైన్ చేసింది నేనే అండి. చాలా దూరంలో చేతులు కాల్చుకున్నాను నేను కూడా. ఫైనల్గా ఈ కొద్దులే అనేసి కొద్దిగా సేఫ్గా ఆగి ఒక 2 సంవత్సరాలు గ్యాప్ దాంట్లోకి వెళ్తాడండి. ఒకప్పుడు ఎలా ఉన్నాయండి, ఇది ఎగ్జాంపుల్గా చెప్పాను. నేను మల్టిపుల్ వర్క్లో చూసి లాస్ట్కి ఇంకా దీంట్లోకి జాయిన్ అవ్వడం అయింది. ఒక అబ్జర్వ్ ఒక 6 మంత్స్ అబ్జర్వేషన్ క్లోజ్గా వెళ్ళాను. నా ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూడడం, కొన్న ఫ్రెండ్స్ కొన్న విన్నాం ఇది అండి. నా నిర్ణయం అయితే ప్రకృతిలో ఒక ఆల్మోస్ట్ 6 మంత్స్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇలా మెయిన్ కాన్సెప్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి. ఇప్పుడు ఇక్కడ ఎవరో అడిగారు మేడం పార్ట్ టైం చేసుకోవచ్చా అని. పార్ట్ టైం కాదండి, ఇది మనకి ఫుల్ టైం అవుతుంది. ఇప్పుడు మనకి శాలరీస్ కావచ్చు, మన ఎక్స్పెన్సెస్ కావచ్చు, మనిషికి వచ్చిన దానికన్నా ఖర్చు ఎక్కువైపోతుందండి. ఏం చేయాలో చాలామందికి తెలియట్లేదు. డబ్బులు ఉంటాయి, ఎక్కడ పెట్టాలో కూడా చాలామందికి తెలియదు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పెడితే ఉంటుందా పోతుందా. ఒక్కొక్కడ ఒక సజెషన్ ఇస్తారు, స్టాక్ మార్కెట్ అంటాడు ఒకటి, లేదా వాళ్ళకి ఏం ఫైనాన్స్కి అమౌంట్ ఇస్తానంటారు, ఏదేదో ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఒక చిన్న భయం ఉంటుంది సార్, పెట్టిన డబ్బులు వస్తుందా, నా వల్ల అవుతుందా, చేయగలమా చేయలేమా. ప్లస్ కొంతమంది రాంగ్ ప్లేసుల్లో పెట్టేస్తుంటారు, రాంగ్ ప్లేసుల్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు.
ఆటోమేటిక్గా ఏదో ఒక లాస్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అందరికి ఈ డబ్బుల్ని మీ ఇన్కమ్ని రెట్టింపు చేయడం అనేది కంపెనీ బాధ్యత. యాక్చువల్గా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డబ్బులు ఉన్నాయి ఏం చేయాలి, బ్యాంకులో వేసుకుంటే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు చాలామందికి, ఎవరికి ఐడియల్గా పెట్టుకుంటే అది అలాగే ఉంటుంది కానీ ఖర్చులు మాత్రం ఎక్కువ ఉన్నాయి. కానీ ఎలా మనం కవర్ చేయాలి, మంత్లీ ఇన్కమ్ పెంచుకోవాలి. సో జాబుల్లో ఎవరు మంత్లీ ఇయర్ బై ఇయర్ డబుల్ శాలరీ ఎవరు పోదండి, అలా అయితే పోతే అందరూ జాబ్లే చేస్తూ ఉంటారు. కాకపోతే దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ అండి, జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఊళ్ళలో ఖాళీగా ఉండేవాళ్ళే కావచ్చు, వీళ్ళందరూ ఆల్టర్నేట్ సొల్యూషన్. సో కంపెనీ దూరం ఉంటుంది, 1 అవర్ కుదురుతుందా, 2 అవర్స్ కుదురుతుందా, మన టైం ఎంత, మనం ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టగలం దీనిపైన, అమౌంట్తో పాటు మన టైం కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మనం ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టగలం. సో దాని తగ్గట్టు మన రిటర్న్ ఎంత వస్తుంది, ఓకే లేదు నాకు ఇంత కావాలి, దానికి నేను ఎంత టైం కేటాయించుకోవాలి, టైం మన దగ్గర ఉంటుంది అండి 24 అవర్స్, 8 అవర్స్ అని డ్యూటీ ఉంటుంది మామూలుగా, మీ రిమైనింగ్ 16 అవర్స్లో ఎంత టైం కేటాయించుకుంటే నాకు ఎంత ఎంత అమౌంట్ వస్తుంది. సో మన క్యాలిక్యులేషన్స్ అండి మనం ఎంత దీంతోపాటు మేబీ విలేజ్ మార్క్స్ కూడా ఉన్నాయండి, మంద డీలర్స్ మేబీ మనం ఏదైనా ఆక్యుపై అయినప్పుడు ఉంటే ఒక కంపెనీ ఉండలేకపోవచ్చు. సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు, సో దానికి కావాల్సిన గైడెన్స్ కూడా కావాలంటే కంపెనీ ప్రొవైడ్ చేస్తారండి అమౌంట్ మీకు ఎక్కడ సెట్ అవుతుంది చెప్పట్లేనండి. ఆల్మోస్ట్ జనార్దన్ గారు కూడా కవర్ చేశారు కంపెనీ ఏదైనా అయింది ఎలా తెలిసి స్టార్ట్ అయింది అని. నెక్స్ట్ ఇది సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర తెలంగాణలో జరుగుతుందని, ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్లోనే అక్రాస్ ఇండియా ఎక్స్పాండ్ అవ్వబోతుందండి. అక్రాస్ ఆంధ్ర తెలంగాణ ప్రతి డిస్టిక్లోని ఇప్పుడు అయిందని ఆయన చెప్పినట్టుగా, ప్రతి డిస్టిక్లోనూ 2 డీలర్స్ ఉంటారండి. అది కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ ఎక్కువ అయినప్పుడు ఒక జస్ట్ మిషనరీ వరకు ఒక డీలర్ హ్యాండిల్ చేస్తుంటారు, మీరు తయారు చేసిన ప్రోడక్ట్స్ని కొనడానికి ఇంకో డీలర్ హ్యాండిల్ చేస్తుంటారు. సో వాళ్ళు ఏంటంటే అక్రాస్ ఇంకా మండల్ లెవెల్ విలేజ్ మార్క్స్ కావచ్చు, మిగిలిన కావచ్చు, వాటికి నెక్స్ట్ మానిటరింగ్ కావచ్చు, సప్లై చేయాలని డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుండి జరుగుతూ ఉంటుంది అండి. సో ప్రతి డిస్టిక్లోనూ మీ కాంటాక్ట్ పర్సన్ అనేవాళ్ళు ఒకరు ఉంటారు, ఫ్యూచర్లో ప్రతి మండలానికి ఒకరు ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల మనం మిషనరీ పర్చేస్ చేసిన కానీ వాటికి సర్వీస్ ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలనే చాలామంది క్లారిటీ ఉంటారు. ఇక్కడ ప్రతి డిస్టిక్కి ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ వెళ్ళి కూర్చొని అడగచ్చు, ఇబ్బంది లేదు. ఆఫీస్ హైదరాబాద్లో ఉన్నా కానీ మేము హైదరాబాద్కి వెళ్ళలేదు, ఫ్యాక్టరీ విజయవాడలో ఉన్నా విజయవాడకి వెళ్దాం, మీ లోకల్లోనే మీ మండలంలోనే ఒక ఆఫీస్ ఉంటుంది. ఇది ఒకటి అండి, థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చిందండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ దొరికిందని అనుకుంటున్నాను, అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారని. సో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. సో ఇండీడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్. సో నిజానికి ఇంత పెద్ద ఒక ఆర్గనైజేషన్లో మేము వచ్చి ఇక్కడ మీకు ఒక మంచి ఆపర్చునిటీ కల్పించాలి అనే ఉద్దేశంతో ఇంత దూరం మేము రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ దట్ సిపియూ సార్ గారు మనకి ఈ ఏపీఎండిసి లిమిటెడ్ యాజమాన్యం కావచ్చు అండ్ మీరందరూ మమ్మల్ని కోఆపరేట్ చేసి ఇంత దూరం రంపించుకున్నందుకు మేబీ అది దేవుడు ఆశీస్సులు కావచ్చు, లేకపోతే మీ మనసులో ఉన్న ఒక దృఢ సంకల్పం కావచ్చు మేము ఇంత దూరం రావడానికి ఒక ఇదైంది. దానికి తోడు సార్ ఇచ్చిన సహకారం, సో ఇది ఎప్పటికీ మేము మర్చిపోలేము. మేబీ ఇది ఒక మీ లైఫ్లో డెఫినెట్గా మీకు ఒక మంచి అవకాశం కావచ్చు. ఐ మీన్ ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు, ఇది లైఫ్కి సంబంధించిన విషయం. సో ఇది మీకు ఒకరికే కాదు, మేబీ మీ పక్కన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, లేదా మీ పిల్లలకి ఇవ్వచ్చు, లేదా మీ ఎవరైతే కొంతమంది అడుగుతుంటారు మీ కంపెనీలో ఉన్న జాబ్స్ ఉన్నాయా వాటిని ఎలా చేసుకోవాలి, నా బతకడానికి బతుకు తెలియదు అని చాలామంది రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది. ఈవెన్ నేను అసలు ఈ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవ్వకూడదు అని అనుకున్నా, ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్ ఉన్నాను. జస్ట్ ఫర్ ఏంటంటే ఒక కంపెనీ ఇనిషియల్గా ఉన్నప్పుడు సిఇఓకి చాలా రెస్పాన్సిబిలిటీస్ భుజాను. సో మేబీ ప్రతి ప్రోగ్రామ్కి నేను అటెండ్ కాకపోవచ్చు, బట్ ఇంత దూరం రావడానికి కారణం ఒక అబ్బాయి. నేను జస్ట్ బయట అంటే ఐ మీన్ నేను ఆఫీస్ నుంచి బయటకు రాగానే, ఐ మీన్ ఒక 3 డేస్ బ్యాక్ నేను బయటకు వచ్చి జస్ట్ క్యాజువల్గా ఫోన్ మాట్లాడుతున్నా, అన్న వచ్చి ఒక 50 రూపీస్ ఇస్తావా ప్లీజ్ అన్నాను. బాగున్నాడు, పర్సనాలిటీ చాలా బాగుంది, అంటే చూడగానే తెలుస్తుంది ఎవరు మనల్ని అడిగేవాళ్ళు, అడుక్కునేవాళ్ళు ఎవరు, లేదా అసలు నెసెసిటీ ఉందా నిజంగా ఈ అబ్బాయికి ఆ 50 రూపీస్ యూజ్ అవుతుందా లేదా అనేది మనకు చూడగానే ఆ పర్సన్ తెలుస్తుంది. అంటే కొంతమంది వస్తూ ఉంటారు,
జనరల్గా మనము తిరుపతి బస్ స్టాండ్లోకి వెళ్ళంగానే బ్యాగ్స్ వచ్చేస్తారు వెంట వెంటనే, ఒక బ్యాగ్ ఎత్తుకొని పిల్లల్ని ఒక సగ్గులో పెట్టుకుని నా మర్చిపోయింది నన్ను ప్లీజ్ అని హెల్ప్ చేయండి. బట్ అలాంటి వాళ్ళే అనుకోవచ్చు. బట్ నేను ఆ కోణంలోనే ఆ పిల్లల్ని చూశాను. బట్ తర్వాత మాస్క్ తీసి చూడంగానే ఒక ఎడ్యుకేటెడ్ అండ్ ఒక గోల్డ్ మెడలిస్ట్ స్టూడెంట్, నాకు 50 రూపీస్ ఇవ్వన్నా, మొబైల్ కూడా పోయింది, నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను అన్నాను. నాకు ఎందుకో ఇంకా పెయిన్ అనిపించి, ఏంటి నీ ప్రాబ్లం అంటే జాబ్ లేదన్నా, వచ్చి 6 నెలలు అయింది ఇక్కడికి. సో తిరుగుతూనే ఉన్నా. నేను క్రికెట్లో గోల్డ్ మెడలిస్ట్, ఓకే, స్పోర్ట్స్లో బాగా ఒక టాలెంట్ ఉన్న ఒక అబ్బాయి. అండ్ 2016 నుంచి జాబ్ ట్రయల్స్ వేస్తూనే ఉన్నాడు, బట్ జాబ్ మాత్రం దొరకదు. అన్నీ దొరికినవన్నీ కూడా ఫీల్డ్ వర్క్స్ దొరుకుతున్నాయి. సో ఫీల్డ్ వర్క్ అనేది ఎవరు కూడా ఇష్టపడరు, యాక్చువల్ ఇష్టపడరు ఎవరైనా. అండ్ సో ఎందుకు నీకు పరిస్థితి వచ్చింది అంటే, ఆయన ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు, బట్ 15-12 వేల రూపాయలు జీతం, మొబైల్ పోయింది, ఆయన ఇంటికి పంపించాలంట అమౌంట్. సో అది అసలు ఆయన పాకెట్లో అమౌంట్ లేదు, బికాస్ ఆఫ్ ఆయన శాలరీ అంత తక్కువ ఉంది. కానీ ఇప్పుడు ఆయన కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ సర్వే అవ్వలేక ఈ పాటలన్నీ పడుతూ ఉన్నాడు హైదరాబాద్. మేబీ ఇది మీ జాబ్లో సెటిల్ అయ్యండొచ్చు, బట్ మీ ఫ్రెండ్స్ పొందొచ్చు, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి పిల్లలు పొందొచ్చు, ఎవరికో ఒక ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేసే ఒక అవకాశం ఉంది. సో క్లియర్గా కాన్సెప్ట్ అనేది చాలా పెద్దది. ఎందుకంటే మేము ఒక 15 సంవత్సరాల నుంచి కష్టపడి మెట్టుకు మెట్టు పేర్చుకుండా వచ్చిన సంస్థ ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంటర్ప్రినర్స్ అంటే అందరికీ కూడా తెలిసిందే, ఒక పారిశ్రామిక వేత్తలు ఉన్న సంస్థ. సో మేము మీరు కూడా ఒక పారిశ్రామిక వేత్త అవ్వచ్చు. సో జాబ్ అనేది ఒక అవసరం కోసం చేసే ఒక పని నాకు తెలుసు. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను ఆల్మోస్ట్ 8 ఇయర్స్. 8 సంవత్సరాలు చేసుకుంది ఏంటంటే, ఇది నా లైఫ్ కాదు, ఇది నా లైఫ్ కాదు. ఎందుకంటే నేను బతకడానికే నాకు కష్టమైపోతున్నాయి, నేను పక్కన వాళ్ళని బతికించే ఛాన్స్ అయితే ఎక్కడా లేదు, కనిపించలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు బతుకుతారండి, మనం బతుకుతున్నాం, మనతో పాటు జంతువులు బతుకుతున్నాయి, మనతో పాటు పక్షులు బతుకుతున్నాయి, మనకంటూ ఒక స్పెషాలిటీ ఏంటి. సో మనం ఒక హ్యూమన్ బీయింగ్ ఏంటంటే పక్కన వాళ్ళకి సహాయం చేసే ఒక ఉద్దేశం ఉంది. అంటే అంత టాలెంట్ ఉంది మన దగ్గర. అంటే నార్మల్గా చూడండి, ఎంతోమంది ఎన్నో సంస్థలు పెట్టి చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కావచ్చు, ఇప్పుడు బాగా ముందుకు వస్తుంది. ఇప్పుడు మనకంటే మనం జాబ్ చేసుకుంటూనే ఉండిపోతాం, బట్ మన దగ్గర స్తోమత ఉంది కానీ పెట్టాం. ప్రతి ఒక్కరు జాబ్ జాబ్ జాబ్. గవర్నమెంట్ మీద పడితే ఎంతమందికి జాబ్లు వస్తాయి, లక్షల మంది బయటకు వస్తున్నారు. గవర్నమెంట్నే బేస్ చేసుకుని ఉంటే ఎంతమందికి జాబ్స్ వస్తాయి. ఎవరికో లక్ ఉండాలి ప్లస్ హార్డ్ వర్క్ ఉండాలి, అన్నీ చేసుకుని పోయే వాళ్ళకి. బట్ మన వల్ల పక్కన వాళ్ళకి సహాయం ఏం చేయగలము అంటే అది ఒకే ఒక మార్గం, బిజినెస్. బిజినెస్లో మాత్రమే మీరు ఎవరినైనా ప్రోత్సహించగలరు, ఎవరికైనా సహాయం చేయగలరు. ఎందుకంటే నేను చెప్తా అండి, 180,000 రూపాయలు నేను సంపాదించే స్టేజ్కి వెళ్ళాను. 10,000 రూపాయలు జీతం కాడ నుంచి 180,000 సంపాదిస్తున్నాను. బట్ 10,000 రూపాయలు సంపాదించినప్పుడు ఎవరికి హెల్ప్ చేయలేకపోయినా, 180,000 రూపాయలు సంపాదించినప్పుడు హెల్ప్ చేయలేకపోయినా. ఎందుకు అంటే నాకు 180,000 రూపాయలు అన్నప్పుడు నా లైఫ్ స్టైల్ వేరుంటుంది. నా వైఫ్కి ఒక కారు కావాలి, మా అమ్మకు ఒక ఎట్లీస్ట్ ఒక స్కూటీ కావాలి, ఇలాంటి ఒక అంటే ఏసీ కావాలి. ఖర్చులు కూడా అదే విధంగా పెరిగిపోతున్నాం. అంటే లగ్జరీ ఎమ్యూనిటీస్ అనేటికి మనం అలవాటు పెట్టుకోవాలి. రేపు మన పిల్లలు వచ్చేసి కొంచెం అక్కడ వరకు ఆటోలో పోరా బాబు అంటే సమస్య లేదు, ఒకటి డ్రైవర్ని పెట్టాలి, లేకపోతే క్యాబ్ బుక్ చేయాలి, లేకపోతే రెంట్ కార్ ఒకటి పంపించాలి నేను లేకపోతే. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. అంటే మనం అలవాటు చేసే విధానాన్ని బట్టి మన పిల్లలు కూడా అడిక్ట్ అయిపోతారు. సో ఇలాంటి ఒక సమాజం అంటే ఇంకా కోల్పోని ఎక్కువైపోతుంది. ఎలా మనం ఇచ్చాడు, మనకు వచ్చే 10,000తో మనం ఇలాంటివన్నీ మెయింటైన్ చేయగలం. హాస్పిటల్, సో ఒక హాస్పిటల్కి వెళ్తే భయం ప్రతి ఒక్కరికి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నేను తీసుకున్న 10,000 ఎక్కడ ఖర్చు అయిపోద్దనే ఒక భయం. ఓకే, సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీటిని రెక్టిఫై చేసుకోవడం ఎలా అంటే, మీరు జాబ్ చేస్తున్నారు నేను కాదనంటే, జాబ్ చేస్తూ బిజినెస్ ఎందుకు చేయకూడదు. నేను కూడా 2008 నుంచి చదువుకుంటూ బిజినెస్ చేశాను, తర్వాత జాబ్ చేసుకుంటూ బిజినెస్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు నేను జాబ్లో సాఫ్ట్వేర్లో 6 గంటలకు నేను బయటకు వచ్చాను, 6 గంటల నుంచి 12 దాకా నాకు టైం ఉంది. ఏం చేస్తాను నేను, ఖాళీగా పడుకొని తినేసి పొట్ట పెంచుకోవాలి ఇంకా. సో అందరూ మ్యాక్సిమం అదే చేసేది ఎక్కువ మంది, ఏదంటే జాబ్ వచ్చేసింది ఆరామ్స్ పీస్ఫుల్గా ఉంటారు ఇంకా, సో నాకు ప్రాబ్లం లేదు. కానీ బిజినెస్ అనేది ప్రతి ఒక్కరికే అవసరమే, అది స్టూడెంట్ కావచ్చు,
ఇంకొక ఎంప్లాయీ కావచ్చు, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం చేస్తారండి అంటే ఇంట్లో అన్నెసరీ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. పక్కన ఇంట్లో ఏం జరుగుతుంది ఒకటి, రెండు సీరియల్లో వాడు ఇట్లా చేశాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో టెన్షన్, బీపీ క్రియేట్ అవుతుంది, బీపీ వస్తుంది, బీపీ స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ మీకు వచ్చేది కాక మళ్ళీ మీ హస్బెండ్స్ కూడా వస్తుంది, ఎందుకంటే మీరు చూస్తున్నారు ఖచ్చితంగా ఆయన చూడాలి తప్పది, ఎందుకంటే ఆయన పోయి పడుకోలేడు కదా, పడుకున్నా కూడా ప్రాబ్లమే, నువ్వు ఎప్పటిదాకా ఆఫీస్కి పోయొచ్చు నాతో పాటు కూర్చొని చూడండి. సో దీనివల్ల ఏంటంటే టెన్షన్స్ క్రియేట్ చేసుకుంటాం మనం అంతే, లేని జబ్బులు క్రియేట్ చేసుకుంటాం. సో ఇలా కాకుండా మనం ఎందుకు సమాజానికి మంచి చేయకూడదు. యాక్చువల్గా నేను ఇక్కడ లోపలికి వచ్చేంత వరకు ఒక ఒపీనియన్ ఉంది, నేను పోయి అంత బురద ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఎట్లా మీటింగ్ హాల్లో ఉందా లేదా అని నేను ఆలోచించుకున్నాను. కానీ ఇక్కడ వచ్చి అందరూ చూసిన తర్వాత మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు ఇక్కడే ఉంది మ్యాటర్. సో టీమ్ వర్క్ అండ్ సేఫ్టీ, సమిష్టి కృషి అండ్ మరియు భద్రత, మేము సమిష్టి వ్యాపారం చేస్తున్నాం, మీరంతా కలిసి పని చేసుకుంటారు, మేమంతా కలిసి వ్యాపారం చేస్తాం, మీరు మీకోసం బతుకుతున్నారు, మేము పక్కన వాళ్ళ కోసం పోతున్నాం, నా కోసం కూడా వెళ్తున్నాను ఎందుకంటే నేను తీసుకోకుండా ఇంకా దూరం రాలేదు కదా. సో నా కోసం కూడా ఉంది. సో ఇక్కడ మీరు బతుకుతూ పక్కన వాళ్ళని బతికించేదే వ్యాపారం. ప్రతి ఒక్క పనిలో రిస్క్ ఉందండి. ఇప్పుడు బీటెక్ చదివిన ఒక అబ్బాయి ఒక కోర్స్ చేయాలి అంటే 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి వొకేషనల్ కోర్సెస్ చేయడం. ఆ 4 లక్షల రూపాయలతో బిజినెస్ పెట్టుకుంటే ఆయనతో పాటు 4 బతుకుతారు అనేది ఎవరు కూడా ఆలోచించారు. 40 లక్షలు పెట్టి ఇంజనీరింగ్ చేయిస్తారు, ఎక్కడ చెన్నైలో చదివిస్తారు, 40 లక్షలు ఆయన సంపాదించి ఆయన లాస్ట్కి చివరికి ఆయనకి మిగిలేదు ఒక చిన్న ఇల్లు, మహా అయితే ఒక కారు, ఇంతకు మించి సంపాదించిన వాళ్ళు ఇవ్వలేదు జాబ్ నుంచి. సో జాబ్ చేయడం వేస్ట్ అని నేను అనట్లేదు, జాబ్ కూడా మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఒక అవకాశం ఎవరికి ఉండదు, బట్ జాబ్ చేసే క్రియేట్ చేసుకోవాలి. మేము కూడా జాబ్ చేసాం, అక్కడ ఉన్న 4 కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేసి సో మేము తర్వాత సమాజానికి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో మేము అంత వచ్చాం. దాన్ని మీకు ఒక మంచి అవకాశంగా సార్ మీకు కల్పించాలి. మేము 2008 నుంచి 2008 నుంచి మేము ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 15,000 మందికి పైగా మేము ఎంప్లాయ్మెంట్ పొందొచ్చు. సో ఇక్కడ మా ఎస్ఆర్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక ఛానల్ ఉంటుంది, మీరు అందరూ కూడా విజిట్ చేయండి యూట్యూబ్లో. నేను ఇంకా నా లైఫ్ లేదు ఎండ్ అయిపోయింది అనుకున్న ఒక స్టేజ్లో ఉన్న పర్సన్ని ఈరోజు మేము ఒక లెజెండ్గా నిలబెట్టాం. సో ఈరోజు ఒక ప్రోడక్ట్తో స్టార్ట్ చేసిన అతను 15 ప్రోడక్ట్లకు పైగా మ్యానుఫ్యాక్చర్. సో ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మన కంపెనీలో. ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఉద్దేశం మీరు మీపై మీరే బతికే ఒక ఛాన్స్ మేము కల్పిస్తున్నాం, అదేవిధంగా పక్కన వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చే ఒక అవకాశాన్ని కూడా నేను కల్పిస్తున్నాను. సో దీనివల్ల ఆల్మోస్ట్ మాకు నెక్స్ట్ ఇయర్ కంతా బై 2025 జనవరికి అంతా కూడా మా కంపెనీ నుంచి 80,000 మందికి పైగా ఎంప్లాయ్మెంట్ మేము కల్పించుకుంటాం. 80,000 మంది, ఐ మీన్ మేబీ ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, బట్ మన కంపెనీ అయితే క్రియేట్ చేసుకుంటాం. సో ఎవరికి కూడా ఇక్కడ ఫోర్స్ లేదు, ఎందుకంటే ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు, మీరే తయారు చేస్తున్నారు, మంచి ప్రోడక్ట్ నాకు ఇస్తే చాలు. సో ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక స్వచ్ఛందంగా ప్రజల్లోకి వచ్చిన సంస్థ, ఇది అందరూ కలిసి, ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది, ఒక మంచి కస్టమర్ అంటే ఐ మీన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏదైతే కావాలో అవన్నీ కూడా మన కంపెనీలో అవైలబుల్ ఉంటాయి. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆరోగ్యంగా ఉండాలనేది మన బాధ్యత. ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయండి, ఎన్ని ప్రొడక్ట్స్ని మీరు జెన్యున్గా నమ్మగలుగుతున్నారు? రైస్, ప్లాస్టిక్ రైస్, ఎగ్స్, ప్లాస్టిక్ ఎగ్స్, లాస్ట్కి మన భవిష్యత్తు అంటే ఆల్రెడీ మనకు తెలుసు 100 ఇయర్స్ అని దేవుడు పెట్టాడు కట్ ఆఫ్ వైస్, 100 ఇయర్స్ నుంచే బతుకుతున్నారు చాలా మంది, బతుకున్నారు కూడా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు ఒక సెకండ్ వయసుకు వచ్చేటప్పటికి 70 అయిపోయింది, 30 అయిపోయింది, 40 అయిపోయింది, ఇప్పుడు 30 కూడా వచ్చేసారు. లాస్ట్కి 18 ఇయర్స్లో పిల్లవాడికి కూడా షుగర్, బీపీ ఇలా స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకు మనము మన ఏదంటే మన భారతీయ సాంప్రదాయం చాలా గొప్పదండి, ఈవెన్ కరోనా లాంటి ఒక మహమ్మారిని కూడా ఈజీగా తట్టుకోగలం. ఇంకా మనం ఏం సాధించాలి అంటే సంస్థలు పెట్టుకోవాలండి. మన ఇంట్లో ఇప్పుడు ఇంటికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, 3,000 మంది జాబ్ ఇచ్చే కంపెనీలు, ఎన్ని కంపెనీలు వస్తే మనకి ఇదవుతుంది? యాక్చువల్గా ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది కదా, వేప పొలం ఉంది, ఈరోజు మనము చాలామంది తూర్పు పేస్ట్ వాడుతున్నారు, విపరీతంగా వాడేస్తున్నారు, బట్ దాని సిగ్నిఫికెన్స్, దాని ప్రాధాన్యత ఎవరికైనా తెలుసా? ఐడియా ఉందండి ఎవరికైనా టూత్ పేస్ట్ ఎందుకు వాడుతున్నారు?
ఒక టూత్ పేస్ట్ వల్ల కలిగే, అంటే టూత్ పేస్ట్ వల్ల మనం తొందరగా చచ్చిపోతాం అంటే ఎవరన్నా నమ్ముతారు? మనం బోళ్ళు క్లీన్గా ఉండాలి, తలతల మెరవాలని చెప్పేసి ఎప్పుడైతే మేము విమ్మేసి రుద్దుతూ ఉంటాం, బట్ దానివల్ల చనిపోతామని, తొందరగా చనిపోతామని ఎవరికైనా తెలుసా ఈ విషయం? సో ఇక్కడ విమ్ము నేను టార్గెట్ చేయలేదు, టూత్ పేస్ట్ కూడా నేను టార్గెట్ చేయలేదు. మనకి ప్రకృతి అన్ని ఇస్తుండగా వ్యాపకంలో ఎంచుకున్న దానికి మనకి బద్ధకం అయిపోయి టూత్ పేస్ట్ వాడుకుంటున్నాం. వ్యాపకంలో అందుబాటులో ఉన్నా కూడా, కానీ అందుబాటులో లేని నాలంటోడు మాత్రం ఏం చేయాలి, వాడక తప్పలేదు టూత్ పేస్ట్. ఇప్పుడు దాన్ని ఎక్కడికి నేను వెళ్ళి మార్కెట్లో కొనాలన్నా నాకు అవకాశం లేదు అది. ఓకే, సో కాబట్టి నేను టూత్ పేస్ట్ వాడుతున్నా. కానీ టూత్ పేస్ట్లో కూడా 4-5 రకాలు ఉన్నాయని మీకు ఎవరికైనా ఐడియా ఉందా? అంటే కోల్గేట్ లేకపోతే క్లోజప్ ఇలాంటివి మాత్రం కాదు, బట్ అంటే ఈ 4 రకాలు ఒకే కంపెనీలో ఉంటాయి. అవి ఏంటంటే, మార్కులు ఎవరైనా అబ్జర్వ్ చేశారంటే టూత్ పేస్ట్ కొనేటప్పుడు గ్రీన్ మార్క్, బ్లూ మార్క్, బ్లాక్ మార్క్ ఇవి ఉంటాయి, ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఎవరికైనా తెలుసా అండి బ్లాక్ మార్క్ ఎందుకు పెట్టారు అని? కెమికల్ బేస్. సో ఓకే ఫైన్. కానీ టూత్ పేస్ట్ కెమికల్ లేకుండా గ్రీన్ ఉంటే కెమికల్ లేదని మీరు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బ్లూ మార్క్ ట్రిపుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పి ఒకటి వచ్చింది, బ్లూగా వస్తుంది మార్క్. సో యాక్చువల్గా వాళ్ళు కొంతమంది చెప్తారు, అంటే మీరు కొన్ని బ్రాండెడ్లో డాక్టర్ సజెస్ట్ చేసినట్టు చూస్తే 12 hours ఒకసారి టూత్ బ్రష్ చేయండి అంటారు, ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ 12 hours వరకే ఉంటుంది. మనకేంది 12 hours తర్వాత కూడా స్మెల్ రాకూడదు అని అనుకుని మనం ఏం చేస్తాం అంటే బ్లాక్లోకి వెళ్తాం. ఇందులో ఎక్కువ నొరుగొచ్చాడు కూడా సెలెక్ట్ చేసుకుంటాం మళ్ళీ మనం. ఇది బాగా నొరుగొస్తుంది, మంచి కంపెనీ ఇదండి. ఎక్కువ నొరుగొస్తుంది అంటే ఏంటంటే మీకు అది యాక్చువల్గా ఆ కెమికల్ని ఆల్రెడీ వేరే కంట్రీస్లో బ్యాన్ చేస్తారు, బట్ స్టిల్ వీఆర్ యూజింగ్, అంటే మనకు బతకాలన్న ఆశ ఎక్కువ లేదు కాబట్టి అదే అనమాట దీనికి అర్థం. సో ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, బట్ మనము దాన్ని ఒకవేళ బ్రష్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 10-15 times వరకు మీరు ముక్కు నుంచి పోయాల్సి ఉంటుంది. తర్వాత హార్ట్ వాటర్లో కూడా మీరు ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, అప్పుడు మాత్రమే మీకు పొట్టలకు పోకుండా ఉంటుంది అది టూత్పేస్ట్. అది పోయి 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 ఏమవుతుందంటే మీకు కొంతమంది పేగులు అక్కడ గడ్డలైనాయి ఇక్కడ గడ్డలైనాయి చెప్తూ ఉంటాం అన్నసరిగా గొంతులో అయింది అనేసి. సో ఇవన్నీ ఇప్పుడు దానివల్లే వస్తున్నాయి. క్యాన్సర్ అనే ఒక వ్యాధిని మనమే కొని తెచ్చుకుంటున్నాం, మళ్ళీ దాన్ని బాగు చేయించుకోవడానికి సంపాదించినంతా తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్నాం. సో ఇలాంటిదంతా లేకుండా ఇక్కడ ప్రకృతి 2 విధాలుగా మనకు సహకరిస్తుందండి. ఒకటి హెల్తీగా ఉండండి, 2 నేనే మీకు వనరులను ఇస్తున్నా, ఆ వనరులతోనే జీవనోపాధి కూడా కల్పించుకోండి అంటుంది. ఈ రెండింటిని మర్చిపోయాం మనం ప్రజెంట్, రెండింటిని మర్చిపోయాం. ఈవెన్ ఇక్కడ మీకు వనరు ఉంది కాబట్టే ఉపాధి కలిగింది. అలాంటి వనరులు ఎన్నో ఉన్నాయండి ఇండియాలో, బట్ చైనా కంటే డౌన్ఫాల్లోనే ఉన్నాం మనం. ఎందుకున్నాం? ఎవరికి అంత ఇంట్రెస్టే లేదు, గవర్నమెంట్ కూడా అంత ప్రోత్సహించే ఓపిక లేదు ఫస్ట్. ఎందుకంటే మీకు ఇచ్చే పథకాల్లో డబ్బులన్నీ అయిపోతుంటే ఇంకెక్కడండి ప్రోత్సహించదు వాళ్ళు, ప్రోత్సహించలేదు. ఎందుకంటే నేను ప్రోత్సహిస్తానంటే మనం ఓటే వేయం ఫస్ట్, ఇంకేమిస్తావు ఫ్రీ బస్ ఇస్తావా లేకపోతే ఫ్రీ పథకం ఏదైనా ఒక ఫ్రీగా ఏమిస్తావు అనేది చూస్తున్నాం. సో దట్ ఈస్ రాంగ్. యాక్చువల్గా మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీ వనరు ఉంది కాబట్టి మీకు ఉపాధి కలిగింది. అదేవిధంగా ప్రతి ఊర్లో ఒక వేప చెట్టు కూడా ఉందిగా. అమెరికా లాంటి దేశాల్లోనే వేప పుల్ల కాస్ట్ $2, వేప పుల్ల కాస్ట్ $2. సో కానీ ఇప్పుడు ఇక్కడ మనకు ఆ వేప పుల్ల దొరకని పరిస్థితి. నేను ఈవెన్ హైదరాబాద్లో నేను వేప పుల్ల కోసం పోవాలంటే 6 kilometers నేను కారు వేసుకుందాం. సో అలాంటి పరిస్థితి నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ విలేజ్లో దొరికే ప్రతి వనరు కూడా మనకి ఒక అదృష్టం. సో దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని తెలుసుకున్నప్పుడే మనకు ఒక సార్థకం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎంత డబ్బు అయినా సంపాదించండి లాస్ట్కి మీరు పోవాల్సింది హాస్పిటల్, లాస్ట్కి మీరు పోవాల్సింది హాస్పిటల్కి. ఒక ఆయన షుగర్ ఉందని, ఒక ఆయన బీపీ ఉందని, ఇంకొక ఆయన క్యాన్సర్ వచ్చిందని, ఇవే ఉంటాయి ఆల్మోస్ట్, ఇవే ఉంటాయి. ఇంకేముండవు, ఎందుకంటే మీరు తినే బియ్యం కలిపి, మీరు తినే ఎగ్గు కలిపి, ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయని ఎగ్గులు తినమంటారు, ఎగ్గులు తినమంటే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఎగ్ కూడా ప్లాస్టిక్ వచ్చేసినప్పుడు మీరు తిని తర్వాత తెలుస్తుంది మీకు ఐడియా. అంటే ఇప్పుడు చూస్తామంటే ఈవెన్ మనకు అంటే తెలియకుండానే మన పొట్టలో చాలా వరకు ప్లాస్టిక్ పేరుకుపోతుంది.
సో దీన్ని మేము నిర్మూలించాలని వచ్చాము. ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థను పెట్టాం. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ని ఫస్ట్ నిర్మూలి ఎంప్లాయ్మెంట్ని కలిగిస్తాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మీరు ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకున్నారో, మీ దగ్గర అమౌంట్ ఉన్నాయి, మీరు బిజినెస్ పెడతారు, మీరే అక్కడ ఉండి చేయాల్సిన అవసరం లేదు. బట్ పెట్టి నలుగురిని ప్రోత్సహించవచ్చు. మీ విలేజ్లోనే, మీ మండలంలోనే, మీ ఏదైతే డిస్టిక్ ఉందో డిస్టిక్లోనే మీరు ఎందుకు ప్రోత్సహించకూడదు? మేబీ చదువుకోని వాళ్ళకి అవేర్నెస్ లేకపోవచ్చు, లోన్స్ ఎలా తీసుకోవాలి, ఎంఎస్ఎంఈలతో ఎలా టైప్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఎవరు కూడా టీచ్ చేయరు. మేము ఎక్కడైనా చూసారా ఎంఎస్ఎంఈ ఉందని ఎంతమందికి ఐడియా ఉందండి? నిజం మాత్రం చెప్పండి, ఎంఎస్ఎంఈ ఉందని లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎంతమందికి ఐడియా ఉంటుంది? మేబీ 1%, అంటే మీ 99% ఎవరికి కూడా ఐడియా ఉంది. అండ్ ఐడియా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఎంఎస్ఎంఈ లోపలికి వెళ్తే మూసేస్తున్నట్టుందిలే పాడుపడ్డ మనకి వెళ్ళి. ఆ విధంగా ఉంది పరిస్థితి, అంత అధ్వానంగా ఉంది ఎంఎస్ఎంఈ ఆఫీస్. ఎందుకంటే గవర్నమెంట్ దాన్ని పట్టించుకుంటే కదా, ప్రజలు దాన్ని విజిట్ చేస్తే కదా. ఇప్పుడు ఎవరికైనా డ్యూటీ చేసే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, అందరూ సిపిఓ సార్ లాగే ఉంటారు, ఇంట్రెస్ట్ తీసుకుని పంపించుకునే వాళ్ళు అని చెప్తున్నా. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితే మీ అందరికి అవసరం లేదండి. చిన్న ఎగ్జాంపుల్, బట్ సార్ ఎందుకు తీసుకొచ్చారు, ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది, మేబీ అది మీ పిల్లలకు కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు. ఇప్పుడు కొంతమంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు, ఏం చేస్తారండి రిటైర్డ్ అయిన తర్వాత? మీరంతా ఏం చేస్తారు? హ్యాపీగా పిల్లలతో ఆడుకోవడం, లేకపోతే టీవీ చూసుకుంటా ఉండడం, లేకపోతే కొంతమంది ట్రిప్లు వేస్తారు, ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ట్రిప్లు వేస్తాను. కానీ దీనివల్ల ప్రయోజనం ఎవరికీ కూడా ఏం లేదు. మనం జస్ట్ ఒక పీస్ ఆఫ్ మైండ్, మనం ఇంతవరకు ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. కానీ ఎంజాయ్ చేయడంలో ఏమీ లేదండి, జస్ట్ ఫర్ ఏంటి అప్పటికప్పటికి. అది ఏమంటారంటే ఒక సినిమా లేదు నేత్రానందం, అంటే ఒక సైట్ సీన్ నేత్రానందం కోసం వెళ్ళాము, చూసాం, అయిపోయింది, అక్కడితో అయిపోయింది. బట్ తర్వాత మీరు ఆలోచించుకుంటే జాబ్ చేశారు అయిపోయింది, తర్వాత ఇదంతా తిరిగేసి అయిపోయింది, చనిపోయేటప్పుడు చూసుకుంటే ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేశారా అంటే ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు బతకడానికి అక్కడ కష్టంగా ఉంది, మీరేం హెల్ప్ చేస్తారు? ఇంకా మీ పిల్లలకి, నా పిల్లలకి ఇంకా ఏమి ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, ఈ ప్రయత్నంలోనే మీ వయసు అంతా అయిపోయింది, మీ లైఫ్ అంతా అయిపోయింది. తర్వాత లాస్ట్కి ఎంజాయ్ చేసుకునే టైంలోకి వచ్చారు, అయిపోయిన తర్వాత మీరు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే లాస్ట్లో అయ్యో నేను ఎవరికి ఏం చేయలేకపోయానని ఒక బాధ కలుగుతుంది, డెఫినెట్గా చెప్పగలను. సో ఇలాంటివి, అంటే ఇది చాలా గొప్ప సంస్థ అండి నిజంగా చెప్పాలండి. ఎందుకంటే ఇలా చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు బిజినెస్లు ఎన్నో ఉన్నాయి, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, బైబ్యాక్ సిస్టమ్. సో బైబ్యాక్ సిస్టమ్ అంటే ఎంతమందికి ఐడియా ఉందండి? బైబ్యాక్ సిస్టమ్ అంటే ఎవరికి ఐడియా లేదు. సో చాలా హ్యాపీ. యాక్చువల్లీ బైబ్యాక్ సిస్టమ్ అనేది లిటరల్గా చెప్పాలండి, ఇప్పటివరకు ఎన్నో కంపెనీలు ఫెయిల్యూర్ అయ్యాయి. అంటే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు బైబ్యాక్ చేస్తూనే ఉన్నాయి. అడిడాస్ అనే ఒక చిన్న కంపెనీ మీరు గమనిస్తే పెద్ద కంపెనీ సార్, అటువంటి పెద్ద కంపెనీలే బైబ్యాక్ సిస్టమ్ని కూడా ప్రోత్సహిస్తారు. ఎందుకంటే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఆయన చేయలేడు కదా, కియా లాంటి కంపెనీలు కూడా చేశారు అదే జనరల్గా చెప్పాలి. కానీ ఇటువంటి బైబ్యాక్ని చిన్న చిన్న వాళ్ళ స్వార్థం కోసం, అంటే ఐ మీన్ వాళ్ళ ఏదో స్వార్థం కోసం వచ్చి మార్కెట్లో ఎవరైతే చిన్న చిన్న ఎంటర్ప్రినర్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా పనిచేయాలనుకునే వాళ్ళని మోసం చేయడం, అక్కడి నుంచి చంపడం, ఇంకొక ఏరియాలో పెట్టడం, మళ్ళీ మిషన్లో అవ్వడం, మళ్ళీ రా మెటీరియల్ ఇవ్వడం, దాన్ని ఫుల్ఫిల్ చేయకుండానే వేరే లొకేషన్కి వెళ్ళడం, ఇదే పనిగా తిరుగుతూనే ఉంది సార్. సో మోసపోయే వాళ్ళు పోతూనే ఉన్నారు. ఎందుకు అంటే ఒక స్కెల్టర్, అంటే ఒక మంచి స్కెల్టర్ లేకుండానే వాళ్ళు ఎంటర్ అవ్వడం, అవగాహన లేకుండానే బిజినెస్ పెట్టడం, సామాన్యుల యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు క్యాప్చర్ చేసి అమౌంట్ క్యాష్ చేసుకోవడం, వెళ్ళిపోవడం అన్నది, ఇదే జరుగుతుంది మార్కెట్ బైబ్యాక్ అనేది. కానీ దాన్ని ఎలా మేము స్టెబిలైజ్ చేయాలి, అంటే సామాన్య మానవులకి ఎలా ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ మేము క్రియేట్ చేసిన ఆపర్చునిటీ ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మ్యానుఫ్యాక్చరర్స్ని కూడా మా కంపెనీని పెట్టుకోవడం. అప్పుడే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు. ఎందుకంటే బయట దొరికే లక్ష్మణ్ రేఖ ఎంతండి కాస్ట్, మీకు ఐడియా ఉంది? ఒక లక్ష్మణ్ రేఖ 15-20 రూపీస్ బ్రాండ్ని బట్టి ఉంది. ఓకే, అదే లక్ష్మణ్ రేఖ అంతకంటే హై పర్ఫార్మెన్స్తో మా దగ్గర 10 రూపాయలకి దొరుకుతుంది, బికాజ్ ఆఫ్ మా మ్యానుఫ్యాక్చరర్స్. మీరే మా మ్యానుఫ్యాక్చరర్స్ అయినప్పుడు నాకు ఆ ప్రోడక్ట్ 5 రూపాయలకే దొరుకుతుంది. యాక్చువల్గా మీ నుంచి 5 రూపాయలు నేను డీలర్స్కి కావచ్చు, నన్ను నమ్ముకున్న ఎంప్లాయీస్కి కావచ్చు, నేను షాప్లో ఎవరికైతే వచ్చాను వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్ కావచ్చు, 10 రూపాయలకి ఇచ్చినప్పుడు 5 రూపాయలు మీకు పాకెట్లో ఉంది. సో ఈ విధంగా ప్రతి ప్రోడక్ట్ మీద రూపాయి మిగిలినా కూడా మీకు ఖచ్చితంగా నెలవారీగా 200 మిగిలినే ఉంటుంది.
ప్రతి నెల 200. 1 ఇయర్కి ఎంత అయిందండి? 2400. అదే ఒక 5 ఇయర్స్కి ఎంత అయింది? 10 ఇయర్స్కి ఎంత అవుతుంది? మీ లైఫ్ టైం 100 ఇయర్సే కదా, 100 ఇంటూ అంత కాస్ట్ అంత మీరు సేవ్ చేయాలి. ఐ మీన్ డెఫినెట్గా మనం రూపాయి కదా వదిలేస్తామండి. రూపాయి యొక్క వాల్యూ చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఒక్కొక్క రోజు బస్సులో మనం వెళ్ళేటప్పుడు 15 రూపాయలు మన పాకెట్లో ఉంటాయి, బట్ 16 రూపాయలు అక్కడ టికెట్. ఆ రోజు మనకి ఆ రూపాయి వాల్యూ అనేది తెలుస్తుంది. ఎందుకంటే కండక్టర్ ఒప్పుకోడు కానీ రూపాయి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఒప్పుకోడు, ఎందుకంటే దించేస్తాం. కానీ అదే కండక్టర్ ఆయన దగ్గర రూపాయి లేకపోతే అడ్జస్ట్ అవ్వమంట. సో అంటే సామాన్య ప్రజల్ని ఎవరు కూడా ఇంప్రెస్ చేయరు ఈజీ. ఓకే, అదే ఒక రిచ్ పర్సన్ వెళ్ళి ఒక రూపాయి తక్కువ ఉంది అడ్జస్ట్ చేసుకుంటే చేస్తుంది. సో ఇక్కడ మనం సామాన్యులకు మంచి చేయడమే మన ఉద్దేశం. అది ఓకే. సో ఇక వచ్చేసి మన కంపెనీ యాక్చువల్గా ఆల్రెడీ మన ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. ప్రతి విలేజ్లో మేము హాఫ్ అన్ అవర్లోనే డెలివరీ ఇస్తున్నాము ప్రతి ప్రోడక్ట్ని. అందుకనే మేము ప్రతి పంచాయతీకి ఒక మార్ట్ పెడుతున్నాం. ఆ మార్ట్ నుంచి షాపుల వాళ్ళకి కూడా సప్లై ఇస్తున్నాం. అదేవిధంగా మా మార్ట్లో కూడా కస్టమర్కి డైరెక్ట్గా కూడా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు చాలామంది మీరు గమనిస్తే ఇంతకు ముందు కాలంలో అయితే విలేజ్లో బాబు కొంచెం అట్లా విలేజ్లోనంటే వెళ్ళి తీసుకొచ్చేవారు, బట్ ఈ రోజుల్లో పిల్లోడు కూడా అంత టైం ఉండదు తీసుకొని వచ్చే టైం. ఎందుకంటే పాపం ఆయన స్కూల్ చుట్టూరు లేకపోతే ఇక ఆయనకి దొరికేదే ఒక సండే కూడా హాఫ్ డే తినేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు. సో ఆ టైంలో వాళ్ళు మనం ఇప్పుడు చెప్పలేము అసలు, ఎందుకంటే వినే వాళ్ళు కూడా లేరు. ఆయన బో నేను పోలేనంటాను, ఈవెన్ మన సొంత పిల్లలే పోరు, అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, ఇప్పుడు నేను వెళ్ళి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, మా పేరెంట్స్ మా విలేజ్లోనే ఉన్నాను. సో అలాంటి వాళ్ళకి మనం ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మీరు ఆర్డర్ పెట్టారనుకోండి, 3 డేస్ పడుతుంది రావడానికి విలేజ్. 3 డేస్ వరకు వాళ్ళు వెయిట్ చేయలేరు కదా. సో అలా కాకుండా మనం ఏంటంటే మన విలేజ్ మాత్రమే పెట్టి వితిన్ హాఫ్ అన్ అవర్లో నేను డెలివరీ ఇస్తాను. అది కూడా ఒక మంచి ప్రోడక్ట్ వితౌట్ ఎనీ ఐ మీన్ కల్తీ ఉండదు. ఇంకా వచ్చేసి ది బెస్ట్ క్వాలిటీ ఇస్తాం. అంటే ఏదో ఆర్డినరీ క్వాలిటీ మేము తీసుకొని వచ్చే ఉద్దేశం అయితే మాకు ఈవెన్ మేము బద్వేలో మాట పెట్టాం, ఒక గణనీయమైన రెస్పాన్స్ మాకు అందింది. ఇంకా బ్యాక్ టు బ్యాక్ మార్ట్స్ ఆల్మోస్ట్ 20 వరకు కూడా మాకు బుక్ అయ్యారు. ఈవెన్ మా మార్ట్స్ 2024లో మేము ఆల్మోస్ట్ 3000 మార్ట్స్ ఓపెన్ చేయడానికి సంకల్పం చేసుకోండి. సో ఇది ఇంకా వచ్చేసి మీకు చెప్పాలి అంటే మా ఫ్యాకల్టీ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక మంచి ప్రోగ్రామ్ చేసాం ఆలీ చేత. ఆలీ గారు మా యొక్క ఉద్దేశాన్ని మెచ్చి మా యొక్క ఇంటెన్షన్స్ని మెచ్చుకుని ఆయన వచ్చి నేనే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని కూడా మాకు ఆయన చెప్పడం జరిగింది. మేము ఉంటాం ఉండమని కూడా మేము అడగలేదు, ఆయన చేస్తారా చేయాలని సందిగ్ధంలోనే మేము ఉంటాం. కానీ ఆయన ఇంటెన్షన్ మెచ్చి ఆయనే ప్లాట్ఫామ్ మీద చెప్పడం జరిగింది, స్టేజ్ మీదే నేనే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను, ఇంత మంచి కంపెనీ ఇంత మంచి ఒక ఆపర్చునిటీ ఉంది దీంట్లో అన్నట్టుగా ఆయనే చెప్పడం జరిగింది. అంటే మా ఆదర్శాలని ఆయన అంత ఇంజెక్ట్ చేసుకొని మరీ ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ ప్రొడక్ట్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. సో ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థని, సో ఇప్పటి వరకు బైబ్యాక్ అనే ఒక సిస్టంలో ఏ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇంత విధంగా ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇది ఇంతవరకు ప్రజల్లో వచ్చింది లేదు. మన ఫస్ట్ టైం ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము సపోర్ట్ ఇవ్వడానికి మేము నలుగురు ముందుకు వచ్చాం. ఇది వచ్చేసి 2023లో మేము ఏప్రిల్లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంస్థని. ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్లో మేము సాధించింది ఏంటంటే హెడ్ ఆఫీస్ ద్వారా ఆల్మోస్ట్ మేము 35 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించగలిగాం. అదేవిధంగా చాలామంది అంటే ఐ మీన్ హెడ్ ఆఫీస్లోనే 35 మంది కౌంట్ ఉన్నారు. నెక్స్ట్ మా డీలర్స్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేశాము. మేము ఒక ఇన్ఫాని ప్రతి జిల్లాకు కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది. ఎందుకంటే కస్టమర్కి వెరీ నియర్ టు అవర్ సర్వీస్ అన్నట్టుగా మేము తీసుకెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తే స్కెల్టన్ అండి, ఫస్ట్ టైం మేము దీన్ని డిస్ప్లే చేస్తున్నాం. యాక్చువల్గా హెడ్ ఆఫీస్లో ఏదైతే అంటే మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కార్పొరేట్ ఆఫీస్. సో ఇక్కడ ఎవరైనా సరే విజిట్ చేయొచ్చు. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు విజిట్ చేయొచ్చు ఎనీ టైం. ఇక్కడ వచ్చేసి హెడ్ ఆఫీస్ నుంచి మేము డైరెక్ట్గా హ్యాండిల్ చేసేది ఒక 3 హ్యాండ్స్లో మేము వర్క్ చేస్తున్నాం. సో ద ఫస్ట్ ఫేజ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ మిషనరీ అండ్ రా మెటీరియల్స్ ప్రొడక్ట్ సేల్స్ ఇన్ ద లోకల్ మార్కెట్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్. సో మేము ఇండియా మొత్తం కూడా ఈ సర్వీస్ అవసరం ఉందండి, నాట్ ఓన్లీ ఇన్ కడప, నాట్ ఓన్లీ ఇన్ లైక్ రాజంపేట. సో ప్రతి ఒక్క ఇండియాలో ఉన్న ప్రతి ఏరియా కావచ్చు, ప్రతి విలేజ్కి, ప్రతి మండలానికి, ప్రతి డిస్టిక్కి మన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మన
భారతదేశం జీడిపి పెరగాలన్నా, భారతదేశంలో ఇండస్ట్రీస్ ఎక్కువ అవ్వాలన్నా, మనం ఒక మంచి ప్రోడక్ట్ తినాలన్నా కూడా ఇండస్ట్రీస్ నెలకొల్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో దీన్ని బేస్ చేసుకునే మేము లోకల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మన ప్రోడక్ట్ని పంపించడం, చాలామంది అన్నారు మన ఇండియా ప్రోడక్ట్ ఎప్పుడైతే అదర్ కంట్రీస్లో ఉంటుందో అప్పుడే మన డెవలప్మెంట్ స్టార్ట్ అయినట్టు. బట్ ప్రయత్నం ఎక్కడుంది? ఎవరి పాటికి వాళ్ళు జాబే కావాలి నాకు అనుకుంటే ఇంకెక్కడి నుంచి వెళ్తుంది ఇండియా నుంచి ప్రోడక్ట్? అది ఒక మన ప్రకృతి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్తోనే సాధ్యమవుతుందని మేము గర్వంగా చెప్తాం. ఖచ్చితంగా బై 2025 ఎవ్రీ ప్రోడక్ట్ మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ అంతా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తాం. అదేవిధంగా ఇంకా మీరు చూసుకుంటే ఫస్ట్ లోకల్ టీఎస్ అండ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మేము ఏం చేసాము అంటే ఫస్ట్ మిషనరీ అండ్ రా మెటీరియల్ సప్లై కావాలి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడి నుంచి వస్తాడు? ఇప్పుడు నేను ప్రోడక్ట్ని అమ్మగలను, ఆ టాలెంట్ నా దగ్గర ఉంది, బట్ మిషనరీ ఎక్కడ దొరుకుతుంది, ఎవరికి ఐడియా? ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేయాలన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా మిషనరీ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఐడియా లేక చాలామంది ఆగిపోయే పరిస్థితి చూస్తుంది. బట్ అదేవిధంగా అలాంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేయకుండా మేమే మిషనరీ అండ్ రా మెటీరియల్ కూడా సప్లై ఇస్తున్నాం. దానికి గాను డిస్ట్రిక్ట్ లెవెల్లోనే డీలర్లు కూడా నియమించడం జరిగింది. ఒక డీలర్ ఉన్నారు, ఆల్మోస్ట్ మా డీలర్కి 100,000 రూపాయల వరకు జీతం ఇచ్చి మరీ మేము పెట్టిన ఒక సంస్థది. ఎందుకంటే కస్టమర్కి అక్కడే సర్వీస్ ఇవ్వాలి. మేము ఎక్కడో హైదరాబాద్లో ఉండి మీరు హైదరాబాద్కి రండి మేము సర్వీస్ ఇస్తామంటే అది మీకు కష్టం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పాము ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ అంటున్నాం, ఇప్పుడు ఉమెన్స్ అంత దూరం ట్రావెల్ చేసే అవకాశం ఉందా? అందరు ఫ్యామిలీస్లో ఒప్పుకుంటారా? కష్టమే. ఎందుకంటే అక్కడ వచ్చిన తర్వాత అకామిడేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత జర్నీ ప్రాబ్లమ్, సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల మేము ఈ డిస్ట్రిక్ట్లోనే మేము ఒక డీలర్ని నియమించి మీకు సపోర్ట్ ఇవ్వడానికి దగ్గరగా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మండల లెవెల్ డీలర్స్ ఇంకా క్లోజ్గా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మా ప్రజెంట్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ డీలర్స్ వరకు మేము ఇప్పటివరకు అపాయింట్ చేయడం జరిగింది. సో వీళ్ళ నుంచి మండల లెవెల్ డీలర్స్ని కూడా తీసుకెళ్ళడం, ఎందుకంటే ప్రతి పంచాయతీలోనూ మా మాట ఉన్నప్పుడు, ప్రతి మండలంలోనూ మా మాట ఉన్నప్పుడు సో మాకు సర్వీస్ ఇవ్వడం కష్టం అవుతుంది కనుక ముందుగానే ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి మండల లెవెల్ డీలర్స్ని కూడా మేము తీసుకురావడం జరిగింది. మండల లెవెల్ డీలర్స్ ఎవరు ఇంతమందికి అవకాశం ఉంటుందని వాళ్ళ మండలంలోనే వాళ్ళ వ్యవసాయం చేసుకుంటూ ఇది ఒక పనిగా చేసుకునే అవకాశం మనం ప్రకృతి ఎంటర్ప్రైనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కల్పిస్తుంది. వాళ్ళ పనికి కూడా ఆటంకం కలగకుండా 30,000 రూపాయలు జీతం ఇచ్చి మరీ మండల లెవెల్ డీలర్స్ని అపాయింట్ చేస్తున్నాం. ఇంతమందికి ఈ అవకాశం దొరుకుతుంది మీరే ఆలోచించుకోండి. సో ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కూడా ఏ ప్లేస్లో ఉంటారు వాళ్ళకే తెలియదు. సో బికాస్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఖచ్చితంగా అదే ఊర్లో జాబ్స్ ఉంటాయని గ్యారంటీ ఉంటుంది. మేబీ మీకంటే లక్కీగా దొరుకుండొచ్చు, బట్ మీ పిల్లలకు దొరకాలనే ఛాన్స్ లేదు, చెప్పలేము, అది గ్యారంటీ అయితే లేదు ఎవరికి. ఇక్కడ దేని మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేయట్లేదు, ర్యాక్స్ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు, ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు. బికాస్ ఎందుకు అంటే మీరు జస్ట్ సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే మాకు పే చేయమని మేము అడుగుతున్నాం. ఎందుకు అంటే మీకు షూరిటీ పర్పస్, ఒకవేళ మీరు డ్రాప్ అయిపోవాలని నేను డ్రాప్ అయిపోవాలన్నా ఇన్ ద ఇన్ బిట్వీన్. సో మీరు కూడా నాకు అగ్రిమెంట్ ఒకవేళ దాన్ని ఓవర్కమ్ చేసిన నైన్ అగ్రిమెంట్ ఓవర్కమ్ చేసినా ఏంటి మా మీ అమౌంట్ మీరు ఎక్కడుంటే మీకు సేఫ్ కదా. ఇక్కడ మేము చేస్తుంది ఎందుకంటే అది ప్యూర్లీ అండ్ సెక్యూరిటీ డిపాజిట్, ఇది రీఫండబుల్. ఓకే మేము మా అమౌంటే మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము, మీ అమౌంట్ ఎప్పుడు కూడా మన సెక్యూరిటీ డిపాజిట్ లాగే ఉంటుంది. దీనికంటే ఒక టర్మ్స్ ఉంది, ఇప్పుడు మీరు ఒకవేళ విత్డ్రా అవ్వాలంటే 3 మంత్స్ ముందు మాకు ఇంటిమేట్ చేయాలి, అప్పుడు అది కంపెనీ అవుట్లెట్ అవుతుంది. ప్రజెంట్ మీరు ఉన్నారు, మీరు అవుట్లెట్, బట్ మీరు అమ్ముతున్నారా లేదా అనేది కస్టమర్ వస్తేనే కదా మీరు అమ్ముతారు, మీరు తీసుకెళ్ళైతే అమ్మలేదు. బట్ దాని పబ్లిసిటీ ఎలా చేయాలి? డెవలప్మెంట్ మీరు చేయాల్సిన డెవలప్మెంట్ వర్క్, డబ్బు పోతుందా లేదా అనేది కదా ప్రజల మీద డిపెండ్ అయింది. అండ్ కంపెనీ ఎలా ప్రమోషన్స్ ఇస్తుంది అనేది దాని మీద డిపెండ్. మీరేం చేయాలి? ఇందాక చెప్పారు కదా మా కంపెనీకి ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ కూడా ఉంది కదా. ఎవరు బై చేసినప్పుడు చుట్టుపక్కల ఇప్పుడు మీ దగ్గర కోరల సరౌండ్ ఎవరైనా బుక్ చేసుకున్నారనుకో మీ కోరు నుంచి పోతుంది, మంగపేట సరౌండ్ ఎవరైనా బుక్ చేసుకున్నారనుకో మంగపేట అనేది మంగపేట చేసి డెలివరీ పోతుంది. మాకు ఆఫ్లైన్ అనేది ఆన్లైన్ రెండు జరుగుతున్నాయి కదా, దానివల్ల కంపెనీకి పెట్టిన అమ్మకం ఏ ఇప్పుడు మీరు తీసుకున్నంత మాత్రాన సేల్స్ ధర లేదని చెప్పి మీ కంపెనీ మీ మీద వద్దదు. మీ సేఫ్టీ మీరు పెట్టింది సేఫ్టీ డిపాజిట్ మీరు ఎప్పుడైతే వద్దనుకుంటారో 3 నెలల ముందు కంపెనీకి ఇంటిమేట్ ఇస్తున్నారని మీరు వేరే వాళ్ళని రిప్లేస్ చేసుకుంటాము, మీరు కట్టిన అవకాశం సహా మీకు ఇచ్చేస్తాము.
ఇది రీఫండబుల్ అండి, ఎవరికైనా సరే. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక మ్యానుఫ్యాక్చరర్ తప్ప మిగతా వాళ్ళందరికీ కేవలం జీతం. ఎందుకంటే మేము అది కూడా ఎందుకు పెట్టామంటే మా ప్రకృతి ప్రోడక్ట్స్ మీకు సేల్ చేసుకోవడం కోసం మార్పు పెట్టినాం. మార్పు మేనేజ్మెంట్ కోసం వ్యక్తి కావాలి కదా. విలేజ్లో అయితే చిన్న మాట పెట్టినాం, మండలంలో అయితే పెద్ద మాట పెట్టినాం, సిటీలో అయితే ఇంకా పెద్ద మాట పెట్టినాం. డైరెక్ట్ మెయిటింగ్ ఏమైనా మేనేజర్ కావాలి, మేనేజర్ కూడా నేను చేయరు కదా, అందుకని చెప్పి ఆయన సాలరీ వేసి. కానీ మా సరుకి సేఫ్టీ పర్పస్ కావాలా, షూరిటీ కావాలా, అంటే మిమ్మల్ని సేఫ్టీ పర్పస్ కట్టమని చెప్పినాను అంతే. అదే కదండి, మామూలుగా అందరూ అంటారు జాబ్ అనేది సెక్యూర్డ్ అంటారు, చాలామంది చెప్పి బిజినెస్ అనేది రిస్క్ అంటారు. ఇక్కడ మీరు రెండు ఉంటారు, మిమ్మల్ని ఒక ఎంప్లాయ్గానే తీసుకుంటున్నారు, మీ డబ్బులు రీఫండబుల్గా ఉంటాయి, మీ దగ్గర బిజినెస్ చేసుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము 5 lakhs డీలర్షిప్ ఇచ్చాము అందరు లాస్ట్ 2 months వరకు. బట్ ఇప్పుడు మా కంపెనీ యొక్క స్టాండర్డ్స్ పెరిగాయి, సో కంపెనీ యొక్క వాల్యూ పెరిగింది కాబట్టి అది ఇప్పుడు 10 lakhs అయింది. మేబీ మీరు వదిలేసే టైంలో ఇద్దరు బిజినెస్ జరగడం జరగకపోతే, బట్ ఇన్వెస్టర్స్ దే విల్ కమ్ మోర్ డెఫినెట్లీ, బికాస్ గ్రోత్ బట్టి ఎవరైనా సరే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటారు. డెఫినెట్గా వీ విల్ ఇంక్రీజ్ ద పేమెంట్స్, ఆ టైంలో మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. 2 lakhs యాక్చువల్గా పంచాయతీ వైజ్ అనుకున్నాం, చిన్న చిన్న మండలాలే ఉంటాం అలాంటి వాటిని పెట్టాం. ఇప్పుడు అక్కడ నేను చూస్తున్నాను బట్టి మెయిన్ రోడ్లో ఉంది, సో బిజినెస్ ఏరియాలో బాగానే ఉంది. సో మీ 4 lakhs అయ్యాను మాకు సరిపోదనిపించింది. దాన్ని మేము కస్టమర్ 4 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాం, మేము అప్ టు 7 lakhs వరకు ప్రోడక్ట్ పెట్టడానికి రెడీ చేద్దాము. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ద బిజినెస్. మన మాట అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి అదే ఇన్కమ్ అండ్ అవుట్ గోయింగ్ రెండు ఉన్నాయి. సో ఈజీగా మీకు డెవలప్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో నాకు అనిపిస్తుంది ఎందుకంటే నాకు అనిపించింది చెప్పాను అనుకో.